టిడిపి నారా వారి చే జారనుందా పార్టీ పగ్గాలు ఎవరికి టీడీపీ అధినేత చంద్రబాబు పని అయిపోయిందని ఇక ఆయన ఎప్పటికీ జైలులోనే ఉంటారని ఒకవేళ జైలు నుంచి బయటకు వచ్చినా పార్టీని నడిపించేంత ఎనర్జీ ఆయనలో ఉండదని అందువల్ల పార్టీని నడిపించే కొత్త శక్తి రావాలని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు వారి ప్రకారం చంద్రబాబు తర్వాత ఆయన పుడుకైన నారా లోకేష్ పార్టీ పగ్గాలు చేపడతారనుకునే వీలు లేదు ఎందుకంటే లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారనే అంచనాయి పోనీ ఎమ్మెల్యే బాలకృష్ణ పగ్గాలు చేపడతారంటే ఆయన సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల పార్టీని నడిపించే వీలు ఉండదనే వాదన తెరపైకి వస్తోంది ఈ క్రమంలో యనమల రామకృష్ణుడు పేరు బాగా వినిపిస్తోంది యనమల రామకృష్ణుడు టిడిపిలో సీనియర్ నేత మాత్రమే కాదు ఆయన సీనియర్ న్యాయవాది కూడా అందువల్ల ఆయన అయితే ప్రస్తుత సమస్యల్లో పార్టీని జాగ్రత్తగా నడిపించగలరు అని స్వయంగా చంద్రబాబే ఆయన పేరును సూచించారనే ప్రచారం జరుగుతోంది చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చే వరకు తాత్కాలికంగా పార్టీ పగ్గాలు యనమలకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది టిడిపి అధినేత అయ్యే అర్హతలు యనమలకు వంద శాతం ఉన్నాయి ఎందుకంటే ఆయన పార్టీ ప్రారంభం నుంచి టీడీపీలోనే ఉన్నారు అలాగే తుని నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచారు టీడీపీ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై స్పీకర్ హోదాలో పనిచేసి టిడిపిని కష్టాల నుంచి గట్టెక్కించారు వీటన్నింటికంటే యనమల పట్ల చంద్రబాబుకి చాలా నమ్మకం సన్నిహిత సంబంధం ఉంది టీడీపీ వ్యూహ రచనల్లో యనమలు కూడా పాల్గొంటూ ఉంటారు ఇక యనమల ఎప్పుడు మాట్లాడినా కంట్రోల్ తప్పరు కొంతమంది రాజకీయ నేతల లాగా నోటుకొచ్చిందల్లా మాట్లాడరు కొంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు ఇలా చాలా ప్లస్ పాయింట్లు యనమలకు బలంగా నిలుస్తున్నాయి యనమలకు పగ్గాలు అప్పగించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వైసీపీని బలంగా ఎదుర్కోగలరా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబే వైసీపీ వ్యూహాల ముందు తేలిపోయారు గత ఎన్నికల సమయంలో అధికారంలో ఉండి కూడా అట్రఫ్లాప్ ఫలితాలు వచ్చాయి స్కిల్ డెవలప్మెంట్ కేసులోనూ సుప్రీంకోర్టు నుంచి లాయర్లను తెప్పించుకున్నా జైలుకెళ్లక తప్పలేదు వైసీపీ వ్యూహాలు ఈ స్థాయిలో ఉన్నప్పుడు వివాదాలకు దూరంగా ఉండే యనమల బలంగా ఎదుర్కోగలరా పార్టీ కేడర్ లో తిరిగి ఉత్సాహం నింపగలరా అన్నది ఆయన ముందున్న సవాళ్లు పగ్గాలు ఎవరో ఒకరికి ఇవ్వక తప్పని పరిస్థితి ఉందని ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఎన్నికల సమయంలో ఇది మరో చారిత్రాత్మక తప్పిదం అవుతుందని విశ్లేషకులు లెక్కలేస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో